చలో అందరికీ క్షణార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం వచ్చేసి మీ నర్సి కాక ఇక అరుచుకుందాం రారు లయల్టి మోక శపథానికి సరిగ్గా మూడేళ్లు. ఇదివరకు ఇదే మూడేళ్ల కింద నిండు సభలో అవమానించిండ్రు. కానీ తిరిగి మూడేళ్లలోపు ఏ శపథం అయితే చేసిండో గది నెరవేర్చి ఏపీ ప్రజలు వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. అదే తీరులో ఏపీ ప్రజల మాట నిలబెడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు, ఆలోచన ఉన్న నాయకుడు, రాష్ట్రం పట్ల అంకితభావం, ప్రజల పట్ల మనోధైర్యం, భరోసా, ఒక ఆత్మీయత, ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే ఎట్లా ఉంటుందో ఏపీ జనాలు ఎన్నుకొని వాళ్ళ గెలుపును వాళ్ళే తీసుకొచ్చి చూపించరు. కాబట్టి మూడేళ్ల కింద ఏ ప్రాపగండనైతే మోపిరో, ఏ శపథం అయితే చేయబడ జరిగిందో అదిగో ఇవాటికి మూడేళ్లు. ఆ ముచ్చటను మళ్ళొక్క యాది ఒకపారి యాద్ చేసుకుంటా గాలిపంక పార్టీ జగనాలకు జనాలు పెట్టిన వాతలను గుర్తు చేసుకుందాం. అగో గది ఏ పాపం ఊకనే పోదు. నిండు సభలో అవమానం. ఒక స్త్రీని పట్టుకొని ఏం మాట్లాడిరు, ఎట్లాంటి అవమానాలకు గురి చేసిరు. ఇటువంటి విషయాలు ఏవి కూడా కాలం అన్ని గుర్తుపెట్టుకుంటుంది, తిరిగి వాళ్ళకు గుర్తు చేస్తుంది. గదే ముచ్చటిని యాది చేసుకుంటే ఒక్కపారి ఆ శబ్దానికి మూడేళ్ల సంగతి ఏందో చూద్దాం రారి. ముఖ్యమంత్రి వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం. ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కన్నీళ్లు చెప్పుండ్రి. ఇక చక్కగా గిదేయాలా. ఇక మూడేళ్లు పూర్తయిందనుకో రాదురి శపథానికి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు శపథానికి ఇయాల్టితోటి మూడేళ్లు పూర్తయ్యింది. మూడేళ్ల కిందట చక్కగా గిదే రోజు కౌరవ సభ నుంచి వైదొలిగిండు. ఇక జగన్ హయాంలా నిండు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబానికి అవమానం జరిగింది కదా. ఏపీని కంటికి రెప్పలెక్క కాపాడిన విజనరి కంట కన్నీళ్లు బయటపడ్డాయి. నిత్య కృషివలుడికి నిండు కౌరవ సభల అవమానం జరిగిన రోజు ఇయాల. ఇక జగ్గులు గిట్ల బాధ పెట్టుకుంటే ఇష్టం వచ్చిన మాటలతోటి ఆయన కాలకేయ ముఠాతోటి అవమాన వరుసుకుంటా నవ్వుకుంటా ఈసం జిమ్మిచ్చి తన పతనాన్ని తానే రసించుకున్న రోజనే చెప్పాలా. ఎంత బాధపడ్డాడు అలా మాటలతోటి, అలా చేష్టలతోటి. ఇక గాలిపంక పాట అంటేనే గాలిగాలి చేతలాయే. ఇక గాలి ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు కథలు చేసుకున్నారో గాలకే పతనం మొదలయ్యి ఇలా ఈ రోజు గిట్లున్నారన్నట్టు. ఇంకా చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరమ్మ మీద ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతోటి అప్పటికే రెండున్నరేళ్ళ అవమానాలు భరించుకుంటూ ప్రశాంతంగా ఉన్న చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిండ్రు. పంకపాటి అనుసరిస్తున్న అభ్యంతరకర వైఖరిని ఆయన ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి ఇక తననే పదే పదే అవమానించిందని చెప్పి చంద్రబాబు మాట్లాడుకొచ్చిండు. ఇంకోరోకు తనకు జరిగిన అవమానానికి చంద్రబాబు కుంగిపోలే. జనాల కోసం జనాలనే తిరిగిండు విజనరీ లీడరు. చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని తనకే జరిగిందని భావించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవకాశం కోసం ఎదురు చూసిండ్రు. అధికారం ఉన్నది కదా అని చెప్పి విర్రవీగిన కౌరవులను ఇక మొత్తానికైతే పాతాలానికి దొక్కిందనుకో రాదుర్రి. ఎన్నికలల్లా కని విని ఎరుగని అఖండ మెజారిటీ తోటి బాబును గెలిపించుకున్నారు. తొక్కితే పాతాళం కోయింది అనుకో రాదుర్రి పంక పార్టీ. వామ్మ వామ్మ వామ్మ, ఈరో పంచాయతీ తోడుస్తలేదు లాగి జనగాం వరంగల్ స్టేషన్ కానుపూరుకు అయిపోతే నీ ముచ్చటప్ప ఆడైపోను. మా కాకయ్య ఉండే కదా రాజయ్య కాకయ్య, ఇటు హరి కాకయ్య, అదే నువ్వు కడియం శ్రీహరి. ఇక వీళ్ళదైతే తిట్ల దండకాలు ఒకల మీద ఒకళ్ళు ఇసిరేసుకుంటారు అనుకో రాదురి. షటిల్ పట్టుకొని నెట్టు అది టెన్నిస్ ఆడినట్టే ఉన్నది. ఇవితలకు కొట్టుడు అవతలకు కొట్టుడు మాటలు. మరి ఒకతానం కూర్చొని లేకపోతే వీళ్ళిద్దరిని ఒక రూమ్ లేచి తెలుసుకోవాలి పంచాయతీ. ఇద్దరిని రూమ్ లేచి తాళం పెట్టి తెలుసుకొని రారా, వెనక సీట్ తలుపు తీస్తామనాలి. ఆబాబాబాబా, జనాలకు చేసేదేమో కానీ వీళ్ళ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు నాయన ఒడుస్తలేదనుకో రాదుండ్రి. అప్పుడు కారు సర్కారు ఉండగా మొదలు పెట్టిరి కథాగానం. ఇక నడుస్తూనే ఉన్నది అంతు లేకుండా, తెంపు లేకుండా, ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు. టీవీ సీరియల్ తీస్తే ఆడోళ్ళు కూడా బోనాలు ఎదురేమో ఈ పాటికి. గంత ముద్దుకున్నాయి, చూస్తావా చేస్తావా, ఏయ్ నువ్వెంత అంటే నేనెంత, నీ ముచ్చట పాడైపోను. నేను ఇంత చేసినా అంటే అంత చేసినా జనాలకు చెప్పాలి, కానీ నువ్వు ఇంత తిన్నావు అంటే అంత తిన్నావు అని వీళ్ళే అనుకుంటున్నారు. ఈ ముచ్చట బాగున్నది రాజయ్య కాకయ్య హరి కాకయ్య. ఓనాడు రారి మా ఇంటికన్నా మీరు తలుపు పెడతా, తలుపు దగ్గర పెట్టి ఒక దగ్గర వేసిన అనుకో, మీరు అప్పుడు తెలుసుకోవచ్చు కదా ముచ్చట పాడైపోను. వామో, మాటల కత్తులు మామూలుగా లేవు, డైలాగ్ వారితోటి నడుతున్నది కథ మొత్తము. స్టేషన్ గన్పూర్లా కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య నడుమ డైలాగ్ వారు ముదురుతున్నదుల్లా ఇంతింత. సవాళ్ళు ప్రతి సవాళ్లతోటి ఒగల మీద ఒగలు మాటల కత్తులు నూరుకుంటుండ్రు. రాజీనామాలు, రాజకీయ సన్యాసం మీద ఓపెన్ ఛాలెంజ్లు ఇసురుకుంటున్నారు. ఇక నేను అవినీతికి పాల్పడినట్లు నువ్వు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి
కడియం శ్రీహరి సవాల్ ఇసురుకొచ్చిండు. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని కూడా మాట్లాడుకు వస్తున్నాడు. మరి దళిత బంధు పేరుతోటి రాజయ్య వందలాది మందిని మోసం చేసిండని మస్తుగానే మండిపడ్డాడు. రాజయ్య అవినీతిని సాక్ష్యాధారాలతో నేను నిరూపిస్తా అని చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఆ గిట్ల అయితే అని చెప్పి కడియం ఛాలెంజ్ చేసిరండి. ఇక కావాలంటే ఈ నుండ్రి నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను, మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నేను 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 చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే, నా సవాలు స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అంటాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్లు తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు ఇచ్చిన, మీకు ఇచ్చిన 50,000 రూపాయల వస్తువు దాకా మీ చుట్టూ తిరుగుతున్నా 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందట పత్రికా ముఖంగా ప్రవేశపెట్టాను. హబ్బో ఇన్నారు కదా ఎట్లున్నదో. ఇక కడియం ఆ మాట అంటే కడియం కామెంట్ కు తాటికొండ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. 15 ఏళ్ల కాంచెల్లి మంత్రిగా కడియం దోపిడి చిట్ట మొత్తం ఇప్పుతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడ్డాడు. ఇక గవన్నీ నాకు ఎరికే. కడియం వల్ల రాజకీయ పరంగా ఎదిగిన దళిత ఒక్క నాయకుడు ఉన్నాడా? లేకపోయే 1,000 మందికి దళిత బంధు రాకుండా ఆపించిన దళిత ద్రోహి అని చెప్పి రాజయ్య నిప్పులు జరుకొచ్చిండు కడియం మీద. కడియం శ్రీహరి గారు, నిన్న మీరు విసిరిన సవాళ్ళు నేను స్వీకరిస్తున్నా. గణపురం నియోజకవర్గంలో 15 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అవినీతి మొత్తాన్ని కూడా నీ చిట్ట అయిపోతానికి సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకంగా నేను 2 అంశాలు తీసుకున్నావు. 1, దేవునూరు భూముల విషయంలో అనమకొండ జిల్లా మొత్తానికి ఏకైక ఫారెస్ట్ దేవునూరు ముప్పారం వేలేరు ప్రాంతంలో ఉంది, ఇనుపరాతి గుట్టలో. అక్కడ ఇప్పటికే నువ్వు 24 ఎకరాల భూమిని దోసుకున్నావు. మళ్ళీ 25 ఎకరాలు దోసుకోవడానికి నీ అల్లుడిని రంగంలో దించి నజీర్ మాఫియా, నజీర్ మాఫియా ఇవాళ గణపురం మొత్తాన్ని కూడా అక్రమ అర్జనలకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా కాంట్రాక్టు బిల్లులు ఇప్పించడానికి, వివిధ మండలాల్లో భూ కబ్జాలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. దళిత బంధుల ఏ ఒక్కోళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నట్లు నిరూపిస్తే ఇక నీ సవాలుకు నేను సిద్ధమే. నేను లోకలు, నువ్వు నాన్ లోకలు. ఇక పర్వతగిరికి తరిమే వరకు ఇక నేను నిద్రపోనని చెప్పి రాజయ్య శపథం చేసిండుల్లా. ఓసిని ఈ కథ బాగున్నది కదా, ఆయన చచ్చిపోయి 6 ఏళ్ళు అవుతుందంట, మరి ఇవాళ FIR ఫైల్ అయిపోయిందట. మరి ఎట్లా, మరి పోయి ఆత్మలు కూడా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆత్మీయులకు కనబడుతుండొచ్చునా? ఈ చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా కేసులు వేయవచ్చు, FIR చేయవచ్చు అని అనుకుంటే పగలున్న వాళ్ళందరూ ఆత్మలు పట్టుకొచ్చి లాకప్ లేచి ఆయనతో అసో ఉషో అని ఏమైనా కొట్టుడో తిట్టుడో గాయాలో గత్రగత్రో చేసే రైట్ ఉంటుండొచ్చు కావచ్చు. లేకపోతే ఎందుల్లా, ఏదో భూమి పంచాయతీ కేసు పెడుతుందుకు 4 మీద కేసులు పెట్టిరట, 4 మీద FIR అయిందట, FIR అయిందట, ఆ మళ్ళీ 4 ఆయన చచ్చిపోయి 6 ఏళ్ళు అయిందట. మరి 6 ఏళ్ళ కింద చచ్చిపోయిన ఆయన మీద FIR అయిందని అంటే పోలీసు వాళ్ళు ఇగ్రంతో చేస్తున్న పని అన్నట్టు. వాడు సచ్చిండా బతికినా తెలియకుండా ఆడికి పోయి ఎంక్వైరీ చేయకుండా రాసుకోరు అనగానే రాసుకోరు, పూసుకోరు అనగానే పూసుకోరు, చూసుకోరు అనగానే చూసుకోరు. మరి ఆయన తీసుకురారు ఒకసారి 6 ఏళ్ళ కింద వచ్చిన ఆయన మీద FIR ఎట్లయితుంది, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా లాకప్లో పెడతారు, కోర్టు ముందర ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారో చూపియ్యరు సారు. అంత ఇగ్రంతో పనిచేస్తారు అన్నట్టు మీరు అంటే ఆడికి పోయేది లేదు, ఎంక్వైరీ చేసేది లేదు, ఆయన ఉన్నాడా లేడా, ఏం చేసిండు ఏం చేయలేదు ఏది తెలియదు. మరి వచ్చినోడు ఏమైనా ముళ్ళిచ్చినా, లేకపోతే మరి మీకేందో నాకైతే అర్థమైతే లేదు. కానీ 6 ఏళ్ళ కింద చచ్చిపోయిన అరెస్ట్ ఎట్లా చేస్తారు చెప్పుర్రి, FIR అయిందంటే కథమేనాయ. మరి పట్టుకురాపోరేట పట్టుకొస్తారా, చూస్తాం మేము కూడా. హోష్ని కథ పాడైపోను. మనుషులు బతుకున్నది తెలది, మనుషులు చచ్చిపోయింది తెలది, కేసు పెట్టాలంటే ఎవరైతే ఓ మనిషి పేరు దొరికితే చాలు అన్నట్టే ఉన్నది కదా ఇక్కడ పోలీసు వాళ్ళ నిర్వాహకము. మెదక్ జిల్లా కాడున్న నరసాపూర్ పోలీసు వాళ్ళ నిర్వాహకంగా అట్లున్నది. మరి 6 ఏళ్ళ కిందట కాలం చేసిన మనిషి మీద FIR చేసిండ్రట అక్కడ పోలీసు వాళ్ళు. 2 నెలల కిందట ఏదో భూమి చౌడంలా 4 మీద కేసు నమోదు చేసుకున్నారట. మరి కేసు నమోదు మంచిగానే ఉన్నది సారు, ఆ 4 ఇట్లల్లా ఒక ఆయన మరి ఉన్నాడా లేడా ఏంది అన్నది ఎరకలేదా? ఊర్లకు ఓరు, ఎంక్వైరీ చెయ్యరు, ఏందన్నది అరుసుకోరు. మనుషుల పేర్లు చెప్పంగానే ఇట్లా FIR నమోదు చేసుకున్నాడే తెలుసా సార్ మీకు? ఇక FIR పేరున్న విట్టలు 6 ఏళ్ళ కిందటనే కాలం చేసిండట. హాగో ఈ మనిషి లేనే లేడు, ఏడికెంచి పెట్టిండ్రు, ఏం చౌడంలో పోయిండు, ఏంది కథ అని వాళ్ళు పరేషాన్ అయినరట చూడుండ్రి. హాగో చూసిండ్రు కదా, మనిషి చచ్చిపోయినా కూడా FIR చేసిరంటే ఈ పోలీసు వాళ్ళని ఏమంటారు? కనీసం విచారణ చేయకుండా 4 మీద కేసు నమోదు చేసి FIR
చేసుకున్నారట. ఇంకేమున్నది, దర్యాప్తు చేయకుండా ఏకపక్షంగా నర్సాపూర్ పోలీసు వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పి ఇక మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. నర్సాపూర్ పోలీసుల తీరు మీద మస్తుగా కోపానికి అత్తురు అనుకో రాదు రీ. ఆ గిదే ముచ్చట కావచ్చు, వెనకట కోతికి కొబ్బరి సిప్ప దొరికితే ఏం చేయాలో తెలియక వచ్చిపోయేటోళ్ళ నెత్తిల కొట్టిదట. ఎందుకు కుడక తింటుంది గట్టే ఉన్నది వీళ్ళ పంతుల ముచ్చట కూడా. ఆ కేజీబీబీలో ప్రత్యేక అధికారులట వీళ్ళు. మరి ప్రత్యేకమైతే ప్రత్యేకం అయ్యిండ్రు కానీ మరి వాళ్ళకు పొరగాలని రమ్మనాలే, లేట్ ఉంటే ఎందుకు లేట్ అయిందని అడగాలి. వేస్తే చేతుల మీద అరిసే మీదంగా దెబ్బ కొడితే కొట్టిరు అనుకో, మళ్ళీ తెల్లారి నుంచి మంచిగా వస్తారు. కానీ అయ్యో జడ వేసుకున్నట్లో లేట్ అయింది మేడం, నీళ్ళు రాలేదు మేడం, జర ఇటాట అయిందని ఒక జడ వేసుకొని వస్తే ఏం తక్కువ 23 మందికి ఇయ్యరమైన పొరగాలని కొట్టిరట. మళ్ళీ మీదకి వెళ్ళి ఇంకో అధికారం ఉంటుంది కదా టీచర్ పంతులమ్మ, ఆమె ఒక జడే వేసుకొని వస్తారు మీరు అమలాలా అని చెప్పని 18 పొరగాలు ఉంటే కత్తెర పెట్టి కట్ చేసిందట నెత్తి జుట్టు. ఇగో ఎట్లా తయారయ్యి చూడు అధికారులు. ఆడపిల్లలకు ఆడవాళ్ళ శత్రువులు అంటే ఏందులా, ఆ అయ్యపాయ లేట్ అయింది బుజ్జి మరి వేసుకోరా దెబ్బదెబ్బ అని చెప్పాలన్నా. ఇలా ముళ్ళంతా పోయినట్టు ఎంటికలు కట్ చేసిరట ఆడి పొరగాళ్ళయి. మళ్ళీ మీదకి వెళ్ళి అందులో ఒక పొల్ల ఉండి అయ్యో మేడం దేవుడి కాడ మొక్కుంది మేడం జరు జుట్టు కత్తిరేయకూరంటే ఏ దేవుడు లేడు గీవు లేడని జుట్టు కట్ చేసిందట. మరి ఈమె నౌకరు కట్ చేస్తే బాగుండు, లేకపోతే ఏంది మరి. అయితే మీ బిడ్డలు అయితే అట్నే చేద్దురా మీరు, అంటే మంది పొలాలనే కదా మీరు ఎంత హాస్టల్ అధికారం ఉంటే మటుకు లేట్ అయితే లేట్ అయిందని చెప్పాలి. జుట్టు కత్తిరించే అధికారం ఎవరు ఇచ్చిరమ్మ మీకు? ముందుగా మీ జీతం కట్ చేస్తానో మీ నౌకరు కట్ చేస్తానో బుద్ధి వస్తుంది. గిసోటి పంతులు తయారైనాక ఏడైతుందిలే, ఇక చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో, ఏపీ సర్కార్ ఈ ముచ్చట మీదకి వెళ్ళి జర చూడరు సార్ గిసోటి అధికారులను మలాయంకర పొరగాల జోలికి పోకుండా. రూమ్ రూమ్ పోయి చెప్తామా లేట్ అవుతుందని ఆల్చమవుతుందని, అంతేగాని జుట్టు కట్ చేస్తే వాళ్ళు అమ్మనాయన లేవనుకోవాలి పంచాయతీ పాడుగాను. బళ్ళల్లా పంతులు చెప్పిన మాటలు పొలగాని వినకపోతే జరంత సంజాయించుకొని బుద్ధి మాటతోని చెప్పాలా, అట్లా కూడా వినకపోతే గదరించి చెప్పాలా, ఇట్లా కాదంటే వాళ్ళ అవ్వయ్యకు చెప్పాలా, లేదు అట్లా ఇంటలేరంటే చిన్నగా ఒక దెబ్బేసి భయంలో పెట్టుకోవాలా? ఇక హాస్టళ్ళల్లైనా హాస్టల్ బడులల్లైనా ఇంటికాడున్న ఈ స్కూళ్ళల్లైనా గట్లే చేయాలా కానీ ఏమేం సార్లం మేడాలం, మేమేం చేసినా నడుతుంది, మేం పొలగాలని జరాలచ్చేదాకే కొడతాము, అట్లా కాదంటే ఇంకేమన్నా చేస్తామంటే ఊకుంటా రానుల్లా. గీ అల్లూరు జిల్లా కాడు మాడుగుల ఊర్లా కేజీబీవిలా గీ ముచ్చటైందనుకో రాదు రీ, ఏంటిదంటారా? ఇక మరి పొలగాండ జుట్లు కత్తిరించిండ్రట, ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట. ఇక గట్లా చేసిన ఇద్దరు మేడంలను సస్పెండ్ చేసుకుంటూ అధికారులు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇప్పుడు ఆయమన్నదా అవ్వా ఈ సక్కదనం పాడుగాను. కొట్టారు సార్, కొట్టిన తర్వాత నుంచి ఎండలో నిల్చోబెట్టారు సార్. ఎండలో నిల్చోబెట్టిన తర్వాత కెమిస్ట్రీ మేడం క్లాస్ కి తీసుకెళ్లారు సార్. క్లాస్ తీసుకెళ్తే క్లాస్ లో ఉండాను సార్. క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ వరకు వచ్చాను సార్. వచ్చి లంచ్ అప్పుడు కరెంట్ లేదు సార్, వాటర్ ప్రాబ్లం సార్, వాటర్ కనీసం బయటకు వెళ్ళాను సార్. సగం మంది ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి నిల్చోబెట్టి హెయిర్ కట్ చేస్తారు సార్. మరి జుట్లు కత్తిరించేటంత గంతగరం దెబ్బలు కొట్టేంత తప్పు పిల్లగాళ్ళు ఏం చేసిండ్రంటారా? ఏం లేదులా, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇక పిల్లగాళ్ళు ప్రేయర్కు లేట్ వచ్చిండ్రట. గదేనుల్లా పొద్దుగల్లా ప్రార్థన అవుతుంది కదా, గదినికి జర్రంత లేట్ వచ్చిండ్రట. మరి బాత్రూంలో నీళ్లు రాలేవో లేకపోతే జడలేసుకునే కడ లేట్ అయిందో ఎట్లా లేట్ అయిందో కానీ మొత్తానికైతే ఒక జడ వేసుకొని ప్రేయర్కి వచ్చిండ్రట. ఆ ఒక్క జడ వేసుకొని లేట్ వచ్చిన వాళ్ళందరిని ఆపిండ్రట. మీరేమనుకుంటున్నారు ఏం కథ అని చెప్పి 18 మందికి జుట్టును కత్తిరించిందట అనుకో రాదు ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న. ఇక ఇంకేమున్నది, ఈమె కాదనుకుంటా పిల్లగాళ్ళని కొట్టిందట కెమిస్ట్రీ మేడం. ఇక వీళ్ళిద్దరు చేసిన పనికి ఈగాళ్ళని సస్పెండ్ చేసుకుంటా డిఎస్డిఓ మేడం ఉత్తర్వులు జారీ చేసిందిలా. మరి లేకపోతే ఏంది, గా జడలు కట్ చేస్తారా? ఒక ఆమె మొక్కుందని చెప్పినా కూడా వినకుండా కట్ చేసిండ్రట చూడుండ్రి. అంటే ఏమన్నట్టు, ఆడపిల్లగాళ్ళను ఆడోళ్ళే అర్థం చేసుకోవాలా? గట్ల కాకుండా గిదేం లెక్క సారు? వెనకడ వాళ్ళకి ఏ సర్కారు వచ్చినా ఏ సర్కారు పోయినా ఏ వీటికి ఏమి లేదు. ఇప్పటికి సెలవుల నీళ్ళు కూడా వడగట్టుకొని గుడ్డలలో పెట్టుకొని జాలీలు పెట్టుకొని దూపలు తీపుకునే పరిస్థితి వచ్చింది. మేము మాకు ఆయన వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, బోర్లు లేవు, ఏ సవలతులు చక్కగా లేవు, మా హాలత దిక్కు లేదు. ఎట్లా చేసి కూటమి సర్కారులు మనస్ఫూర్తిగా ఓటేసినాం, జగనాలను ఇంటికి పంపినాం, ఆ దిక్కుమాలిన గాలి మాకు వద్దనే గాలి అంతా తీసి వెనుకకు పంపినాం. ఆయన ఇప్పుడన్నా మీరు మాకాయ వచ్చి చల్లగా చూసి మా సకదనం ఏందో మంచిగా చేయాలి సారు అని చెప్పారు. ఆ ఊరోళ్ళంతా ఒక తీరుగా ఫిర్యాదు అవుతున్నారు. ఏదేమన్నా మీరేం బేఫికర్ ఉండరు అవలాల, ఎందుకనంటే వచ్చింది కూటమి సర్కారు కదా. ఇక ఇప్పటికే ఆల్రెడీ
ఎక్కిన ఈ 3-4 నెలలనే వాళ్ళు ఏం చేయాలో కాదు చేస్తూనే ఉన్నారు. మీ దానికా కూడా వస్తారు, మీ సమస్యలు కూడా తీరుతాయి, మీరు బేఫికర్ ఉండరు ఏం కాదు. అయినా మీరు అడగాలి, ఓట్లు వేసిన వాళ్ళు ఏ సర్కారు ఉన్నా ఏ సర్కారు లేకపోయినా అడుగుడు మీ హక్కు. అందరినీ అడగాలి, కడగాలి, మీకు కావాల్సినవి తెచ్చుకోవాలి, ఫిర్యాదు ఇచ్చుకోవాలి. మీ దాంట్లో తప్పేమి లేదు. ఇప్పుడు మేము చెప్తాను కదా, ఈ ముచ్చట సర్కారు దాకా పోతుంది, మళ్ళీ మీకు అన్ని సౌలతులు వచ్చినాయంటే నేను కూడా వార్తలు చెప్తాను, మీరు నిమ్మలంగా ఉండరు ఏం కాదు. ఇంతకు ఏ ఊరే గింత నిమ్మలంగా నువ్వు పరాకతిగా చెప్తున్నావు అని పరిశాన్ కాకురి, ఏ ఊరు ఏం కథ అనేది ఇప్పుడు మా పొల చెప్పుకొస్తా దీని ఊరి. ఇగో పాపం కనబడుతున్నా గీ ఊరుంది కదా నుల్లా, గీ ఊరు పేరు ఎస్టీ కొత్త వలస, విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామ పంచాయతీ కాడు ఉంటుందట. ఎన్నో ఏండ్ల కాంచెల్లి పాపం గక్కనే ఉంటున్నాయట నుల్లా, 40 గిరిజన కుటుంబాలు. ఇక కొండ మీద ఉండుడుతోటి అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతోటి అలా ఊరుకు కరెంటు లేదట, నీళ్లు తాగే సౌకర్యం కూడా లేదట. ఇక ఇంకేం చేస్తారు చెప్పుండ్రి, అక్కడనే ఉన్న చిన్న చిన్న శనిమెళ్లల్లా నీళ్లు ధారబట్టుకొని మన్ను రాకుండా గట్లయితే ఆగుతున్నారట. మేము మస్తుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పాపంగా అక్కడ ఉన్న గిరిజనులు మస్తుగా బాధపడుతుండ్రులా. మా ఊరికి జరంత కరెంటు తాగేటందుకు నీళ్ళ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఇక మొత్తానికైతే కూటమి సర్కార్ని ఏడుకుంటుండ్రు. ఎందుకంటే పోయిన ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపన పోలేదట, ఓట్లు మాత్రం మంచిగానే ఏపించుకున్నారట, అటెనుక షిక్కీలను పట్టించుకున్న పాపన కూడా పోతలేరట. ఇక కూటమి సర్కార్ అచ్చుడుతోటి జరంత మాకు కూడా మంచిగానే అనిపిస్తున్నది, మాకు న్యాయం జరుగుతుందని అనిపిస్తున్నది అని చెప్పి ఇక కూటమి సర్కార్ని వేడుకుంటున్నారులా. ఇక యాళ్ళ మాటలనే ఇందాం పాండ్రి. మా సమస్య ఏంటంటే ఇక్కడ కరెంటు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత నీరు కూడా లేవు, ఏటి లేవు. ఇవి బావి దగ్గర నుంచి తోడుకుంటూ అలాగ నీళ్ళు తింటూ అలాగ బతుకుతున్నాం. తర్వాత మా జీవనం కూడా ఆధారం ఏంటంటే ఒక ఫారెస్ట్ భూమి దగ్గర మేము ఉన్నాము. ఆ ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండవద్దు చేయవద్దు అనుకుంటూ మరి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పాకలు ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అనుకొని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారండి. మేము ఉండడం అయితే ఇంచుమించు మేము 20 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఇలాగ కూలినాలు చేస్తూ మేము బతుకుతూ ఉన్నాము. మరి ఈ విధంగా చేస్తూ జీవనపతి అవుతున్నాము. అలాగే మాకు కరెంటు లేదు, నీరు లేవు, ఏటి లేవు. మరి ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సహాయం చేసి మాకు అందిస్తారని మేము నమ్ముతూ ఈ యొక్క అడవి ప్రాంతంలో బ్రతుకుతూ ఇలాగ జీవిస్తున్నామండి. హాగో ఇన్నారు కదా గదన్నట్టు కథ, ఇప్పుడు కాదట. ఎన్నో ఏళ్ల కాంచెల్లి గల బాధను చెప్పుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేకుంటే పోయిండని మస్తుగా బాధపడుతున్నారు. కూటమి సర్కార్ అయినా స్పందించి మా సమస్యను తీరుస్తుందని చెప్పి ఏడుకుంటున్నారులా. యగిల గ్రామ పంచాయతీ రాజుల రామచంద్రపురం నుంచి వెళ్ళి 4 కిలోమీటర్ల దూరం ఉండుడుతోటి సౌకర్యాలు ఏం లేక మేము మస్తుగా అవస్థలు పడుతున్నామని చెప్పుకొచ్చిండ్రు. ఇంకా గివ్ అన్నట్టు వాళ్ళ టీవీ 5 సమర్పించు మాస మళ్ళా ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఏ ఉంటా.